అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక సుందర్ నగర్ లో నివాసముంటున్న మాధవి ఇంటి దగ్గర నుండి వైద్యశాలకు వెళ్తుండగా దారిలో కిడ్నాపర్లు తల్లి మాధవికి మత్తుమందు జల్లి పాపను కిడ్నాప్ చేశారు. తల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి సిఐ కరుణాకర్ తన బృందంతో వెళ్లి చాకచక్యంగా వ్యవహరించి పాపను కనుగొన్నారు. 24 గంటల్లో కిడ్నాపర్లను పట్టుకుంటామని డిఎస్పీ రమాకాంత్ తెలియజేశారు. సో ఇమీడియట్గా టౌన్ సిఐ అందరూ అలర్ట్ అయ్యి ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. వెతికిన తర్వాత రైల్వే ట్రాక్ సమీపంలోనే ఆ పాపను అక్కడ కొండబెట్టి వెళ్ళిపోయినట్టు మన ప్రాథమికంగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఆ పాపను సేఫ్గా తీసుకొచ్చి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి మదర్కి అయితే అప్పచెప్పాము. ఫర్దర్ ఎవరు తీసుకెళ్లారు ఏమనేది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏమైనా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, ఏమన్నా వేరే ఏ నేపథ్యంలో జరిగింది, ఆ అమ్మాయిని కులంకషంగా విచారించి అక్కడ మొత్తం సీన్లో కూడా విచారించిన తర్వాత ఫర్దర్ కంప్లైంట్ వస్తాం. ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి మదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ 3 మంత్స్ బేబీని ఇమీడియట్గా వితిన్ మినిట్స్లోనే మనం రెస్క్యూ చేసి మదర్కి ఇవ్వడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా అలర్ట్ కాకపోతే ఇంకా వివిధ పరిణామాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా టౌన్ సిఐ తెలియని అందరూ అలర్ట్ అయ్యి ఆ పాపను రెస్క్యూ చేసి మదర్కి ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ఏమైనా అయితే అందులో ఎందుకు ఏమి ఎలా జరిగింది అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మొత్తం మంది జరిగినారు అంటే ఏమైనా ఈ విజ్ఞాపర్తలు పోషణలో ఉండేవాళ్ళు పని